భీమసేన్ బోసుకుమరి రెడ్ బుక్ లోకేష్ గారు పబ్లిష్ చేసినటువంటి రెడ్ బుక్. ఆయన చెప్పింది ఏంటంటే మొట్టమొదటిగా అధికార నాయకుల్ని అడ్డం పెట్టుకొని అధికారం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండదండలతోటి ఎవరైతే చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తారో అలాంటి నాయకులు కావచ్చు, అలాంటి అధికారులు కావచ్చు, అలాగ వ్యవహరించేటువంటి వేరే వేరే దౌర్జన్యాలు చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ దౌర్జన్యాలకి సహకరించేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఏ స్థాయి అయినటువంటి వ్యక్తులైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ వెనక ఎంత బలమైనా ఉండొచ్చు, ఎవరిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు అనేటువంటి విధంగా ఒక రెడ్ బుక్ పెట్టి ఆ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తూ ఆయన ఒకటి ప్రచురణలోకి తీసుకొచ్చారు. దీని మీద ఈ రెడ్ బుక్ అనేది బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇది మామూలుగా అయితే ఎందుకు తీసుకొస్తారు రాజకీయ నాయకులు వాళ్ళ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ధైర్యం నింపడానికి తీసుకొస్తారు, కానీ ఇది బాగా పబ్లిష్ అయిపోయింది. ఈ పబ్లిష్ అవడంతో ఇప్పుడు రెడ్ బుక్లోకి మమ్మల్ని జాయిన్ చేస్తారనేటువంటి భయంతో మాకు ఏమన్నా అధికారులు సహకరించరేమో అనేటువంటి ఒక డౌట్ ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఆ టైంలో వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ బుక్ మీద కోర్టుకి లేరు కొంతమంది, ఈ రెడ్ బుక్ పెట్టి బెదిరిస్తున్నారు అని చెప్పేసి కోర్టు కూడా, అంటే రెడ్ బుక్ అధికారంలో ఉన్నటువంటి టైంలోనే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను భయపెట్టిందనేది మాత్రం క్లియర్గా వస్తుంది. అంటే ఇది నేను చెప్తుంది కాదు, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎందుకంటే కోర్టుకు వెళ్ళే రావాలి దాని మీద. సరే, ఎలక్షన్స్ అయిపోయి అధికారులకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్కి సంబంధించి అనేకమైనటువంటి వార్తలు ప్రచురణలోకి వస్తున్నాయి, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులని టార్గెట్ చేస్తూ మొత్తం మీద ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విధంగా. రోజా గారి పేరు ఆల్రెడీ ఉంటుంది, దానికి వాళ్ళ ఆమెకు సహకరించినటువంటి అధికారుల పేర్లు ఖచ్చితంగా ఉంటాయి, జోగి రమేష్ గారి పేరు ఉంటుంది, ఆయనకి సహకరించిన అధికారుల పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాగ ఎవరైతే ఈ రకంగా ఉన్నారో వాళ్ళంతా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అందరి పేర్లు ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్నాయనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. కానీ లోకేష్ గారు మళ్ళీ దానికి ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ మధ్య. ఏంటంటే చట్టాన్ని మీరి, చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే ఘోరాతి ఘోరంగా వ్యవహరించినటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. ప్లస్ అది కూడా కాకుండా నేను రెడ్ బుక్ గురించి ముందే చెప్పాను, నేను ఇప్పుడు చెబుతుంది కాదు, ఇప్పుడో చెప్పాను. ఆ చెప్పినటువంటి టైంలో ప్రజలు మమ్మల్ని గెలిపించారు, అంటే రెడ్ బుక్లు అమలు చేయమని ప్రజల యొక్క కోరిక, కాబట్టి ప్రజల కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి ఆయన ఇంకోసారి స్పష్టం చేశారు. అంటే టోటల్గా వెరసి ఇట్లాగ రెడ్ బుక్ అని చెప్పేసి రాస్తే రేపొద్దున వాళ్ళు ఒక బ్లూ బుక్ అని రాసుకోరా అనేటువంటి విధంగా చెప్పేటువంటి వాళ్ళు లేకపోలేదు. అది కక్షపూరితమైనటువంటి ధోరణి. వీళ్ళు ఒకవేళ రెడ్ బుక్ పెట్టి మెయింటైన్ చేస్తే రేపు వాళ్ళు బ్లూ బుక్ మెయింటైన్ చేస్తారు, అది వేరే సంగతి. కానీ దీంట్లో మేజర్ పాయింట్ ఏంటి, చట్ట పరిధిని దాటి అన్యాయంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు శిక్షార్హుల కాదా, ఈ పాయింట్ ఒక్కటే మేజర్. మిగతా అంత తప్పు. రేపు పొద్దున వాళ్ళు ఒక బ్లూ బుక్ పెట్టి, వైసీపీ సంబంధించిన బ్లూ బుక్ పెట్టి దాంట్లో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే వ్యవహరిస్తారో దుర్మార్గంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో దుర్మార్గంగా వ్యవహరించేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు శిక్షార్హులే ఖచ్చితంగా. కాబట్టి దీంట్లో మేజర్ పాయింట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే చట్ట పరిధిని దాటి అధికార దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు శిక్షార్హుల కాదా, ఇది ఒక్కటే మేజర్ పాయింట్. మరి అది చేయమనే ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, ఎందుకంటే రెడ్ బుక్ గురించి నేను ముందే చెప్పానని చెప్పేసి లోకేష్ గారు చెప్తున్నారు. మరి ఇవి అమలవుతున్నాయంటే అడుగులు పడుతున్నాయి అనేటువంటి విధంగా వార్తా ఛానల్స్ చెప్తున్నారు. మరి వాటి చూడండి.